ఈవీఎమ్లకి సంబంధించి వస్తున్న అనుమానాల్ని ఈవీఎంలు ఏదో పాడి దాంట్లో మిస్యూజ్ చేస్తారని నేనైతే నమ్మను ఎవరైనా మాట్లాడిన అది సరైనటువంటి ఆధారం వచ్చేదా ప్రస్తుతం వచ్చినటువంటి సందేహాలకు సంబంధించి ఎన్నికల సంఘం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అందులో నెంబర్ వన్ ఛార్జింగ్ పెట్టిన అంటే పని చేస్తున్నప్పుడు లేదా ఒక ఈవీఎమ్ము పని అయిపోయే టైంలో డెబ్బై శాతం ఎనభై శాతం ఛార్జింగ్ ఉంది ఆ తర్వాత వీళ్ళు అడిగినప్పుడు ఛార్జింగ్ చూస్తే తొంభై తొమ్మిది శాతం వస్తుంది అంటున్నారు ఛార్జింగ్ అనేటటువంటిది దాంట్లో ఏమన్నా బ్యాటరీలు సెల్ఫ్గా వాటంతట ఛార్జ్ చేసుకునేటటువంటి సిస్టమ్ ఏమన్నా ఉందా ఈవీఎంలో ఎందుకంటే ఇదే అని మనం ఇప్పుడు ఆంధ్రాలో అట్లా గుజరాత్లో ఇప్పుడు సారీ మన హర్యానాలో కూడా రేకెత్తిచ్చారు అంటే ఛార్జింగ్ అనేటటువంటిది దానంతటా అదేమన్నా చేసుకుంటుందా ఇది ఒక సందేహం దాన్ని దృష్టి సారించాలా రెండవది వచ్చేటప్పటికి మరొక కీలకమైనటువంటి అంశం వీవీ ప్యాట్లు ఎన్ని రోజులు ఉంచాలి ఎందుకని వీవీ ప్యాట్లని తగలబెట్టేశారు ఆంధ్రాలో అక్కడ హర్యానాలో ఇప్పుడు లెక్కించి చూపించాలి ఇది సింపుల్